హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలనే కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అది మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్టోరీని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వింటారనే ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇవాల్టి మన దెయ్యాల ప్రపంచంలోనికి. నా పేరు కుమార్. మేము ఉండేది రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి ఓ గ్రామంలో. నేను పుట్టి పెరిగిందంతా కూడా మా తాతగారి ఇంట్లోనే. అయితే నేను 24 ఏళ్ళ వయసులో ఉండగా సరిగ్గా కరోనా ఫస్ట్ వేవ్ ఏప్రిల్ 20న అనుకోకుండా మా తాతగారు మరణించారు. ఇక అది సరిగ్గా 3 గంటల సమయం. అయితే అప్పటి దుస్థితి ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. ఇంటి నుండి బయట కాలు పెట్టే సమయం కాదు, ఎక్కడ వారు అక్కడే చిక్కుకుపోయి ఉన్న రోజులు. అయితే అప్పటికే మా చిన్నన్నయ్య వేరే ఊళ్ళో చిక్కుకున్నాడు. తను అక్కడి నుండి రావాలంటే సుమారుగా 1 రోజు పడుతుంది. తాను వచ్చే వరకు తాత డెడ్ బాడీని ఇంటి దగ్గర ఉంచాలంటే, ఈలోగా పోలీసులకు ఆ విషయం తెలిసిందంటే డెడ్ బాడీని వాళ్లే తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేస్తారు. ఇక తాతయ్యకు మేము అంత్యక్రియలు చేసే అవకాశం కూడా ఉండదని గ్రహించి అన్నయ్య రేపు వస్తాడు, అంతవరకు డెడ్ బాడీ ఉంచాలంటే కుదరదు, మనమే అంత్యక్రియలు నిర్వహించేద్దాం అని అనుకున్నాం మేమంతా. పగటి వేళలో డెడ్ బాడీని శ్మశానానికి తీసుకువెళ్తే ఏ వంపరైనా సరే పోలీస్ వాళ్ళకి తెలిసిపోతుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే చీకటి పడ్డాక తీసుకువెళ్ళటం మంచిదే. ఇక అలానే ఆలోచించి సాంప్రదాయాన్ని సైతం పక్కన పెట్టి సరిగ్గా రాత్రి 7 గంటల సమయానికి గుట్టు చప్పుడు కాకుండా తాతయ్య శవాన్ని శ్మశానానికి తరలించి రాత్రికి రాత్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. అయితే అది కరోనా సమయం, రావటానికి వాహన సౌకర్యం కూడా ఉండదు. అందువల్ల అన్నయ్య వచ్చేసరికి 1 రోజు పడుతుంది అనుకున్నా. కానీ తనకు వేరొక ఫ్రెండ్ సహాయంగా ఉండటంతో స్వయంగా తానే కారులో మా ఊరికి తీసుకొచ్చి దింపడం జరిగింది. అన్నయ్య ఇంటికి వచ్చేసరికి మేము తాతయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి ఇంకా అప్పుడే ఇంటికి చేరుకుంటున్నాం. అంతా బాధపడుతున్నారు. కానీ చిన్నప్పటి నుండి తాతయ్య వద్ద నేను పెరగటంతో ఇంకా అతని ఆలోచనలు నాలో ఎక్కువగా ఉండటం వల్ల తాను చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నారు అన్న ఫీలింగ్లో ఉన్నాను. ఇక మా పెద్దవాళ్ళంతా కూడా మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి రాత్రి 9:30 ఇంటికి వచ్చేసారు. 10:30 అంతా భోంచేసి ఇంట్లో నిద్రపోయారు. అయితే మొదటి నుండి నాకు అలవాటు ఉండేది అదే ఒంటరిగా పడుకోవటం. ఒక రూమ్లో అయినా సరే నేను పడుకునేటప్పుడు వేరొకరు ఉండకూడదు, అలా ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టదు. కాబట్టి ఎప్పుడూ ఒంటరిగా ఒకే రూమ్లో పడుకునేవాడిని. మరి ఆ రోజు మా వాళ్ళంతా అక్కడే ఉండటంతో పడుకోవటానికి చోటు చాలక ఇంట్లో కుదరలేదు. ఇంటి వాకిల్లో కొంతమంది పడుకున్నారు. మరి వారి వద్ద కూడా పడుకోవటం ఇష్టం లేక నేను ఒక్కడినే టెర్రస్ పైకి వెళ్ళి నిద్రపోయా. పగలంతా అలసటగా ఉండటంతో వెంటనే నిద్రలోకి జారుకున్నా. నాలాగే మా వాళ్ళు కూడా నిద్రపోతున్న సమయం. ఇంతలోనే ఏవేవో శబ్దాలు నాకు చిన్నగా వినిపించాయి. కానీ నిద్ర మైకల్లో ఉన్న నేను వాటిని కానుకోలేకపోతున్నా. అప్పటికే ఇంకా చాలా రాత్రి మిగిలింది. ఆ కారణంగా మరింతగా వివిధ రకాలైన శబ్దాలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా మెలకు వచ్చింది. ఉన్న పాటున ఒలిక్కిపడి పైకి లేచి కూర్చున్నా. చూస్తే నా చుట్టూ చీకటి, పైగా ఆ శబ్దాలతో పాటు కుక్కలు కూడా మా ఇంటి చుట్టూ చేరి అరుస్తున్నాయి. అయితే నా అలవాటు ఏంటంటే ఎంత రాత్రి సమయంలో అయినా సరే కుక్కలు అరిస్తే నిద్ర లేచి మరీ వెళ్ళి వాటిని తరుముతూ ఉంటా. మరి అప్పుడు కూడా కుక్కలు అరుస్తూ ఉండటంతో నెమ్మదిగా మేడపై నుండి క్రిందకి దిగి అరుస్తున్న కుక్కల్ని దూరంగా తరిమేసి ఇంకా నిద్రమత్తులో ఉన్న నేను మళ్ళీ మెల్లగా మెట్లపై నుండి మీదకు నడుచుకుంటూ వెళ్ళి నిద్రపోయా. అలా నిద్ర పట్టిందో లేదో మళ్ళీ చిన్న చిన్న శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. నిద్ర మైకల్లో ఉన్నటువంటి నాకు ఏదోలా అనిపించింది.
నాపై నాకు స్పృహ లేకపోయేటప్పటికి కూడా ఆ శబ్దాలు ఏమై ఉంటాయి అని నాకు తెలియకుండానే నేను మళ్ళీ క్రిందకి దిగి ఇంట్లోకి చేరుకుని లైట్ ఆన్ చేశా. చూస్తే అంతా నిద్రపోతూ ఉన్నారు. కానీ నా నిద్ర మైకల్లోనే అదంతా జరుగుతూ ఉంది. ఇక గోడకు వేలాడుతున్న గడియారం వంక చూస్తే సరిగ్గా 12:30. ఇంకా పూర్తిగా మెలకు రాని రీడు ఆ మైకల్లో ఉండటంతో మళ్ళీ నిద్రపోతామని టెరెస్ పైకి వెళ్ళబోతుంటే నా మనసుకు ఏదోలా అనిపించింది. కనీసం ఆ సమయంలో ఎక్కడికి వెళ్తున్నానో కూడా అర్థం కాలేదు. నెమ్మదిగా అక్కడి నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఇక నా ప్రయాణం మా ఇంటి నుండి వీధి చివరికి చేరుకుంది. నా వెంట పడుతున్న కుక్కల్ని దూరంగా తరుముకుంటూ వీధి దాటి పొలిమేర దగ్గరికి చేరుకున్నా. కానీ నా ప్రయాణం ఎక్కడికి సాగుతుందో తెలియదు. ఆ స్థితిలో ఉన్న నేను ఇంకా నడుచుకుంటూ ఆ పొలిమేరను సైతం దాటుకుని మా ఊరి శ్మశాన వైపుగా ముందుకు వెళ్తున్నా. అసలు అంతరాత్రి వేళ ఆ శ్మశాన మార్గంలో నేనెందుకు వెళ్తున్నానో నాకే తెలీదు. కానీ అక్కడికి వెళ్ళి తీరాలి అన్న ఆలోచన నాలో బలంగా ఏర్పడింది. కనీసం భయం కూడా లేదు. అయితే మా ఊరి శ్మశానం మా ఒక్క ఊరికి మాత్రమే కాదు, సుమారుగా 5 గ్రామాల వాళ్ళు అదే శ్మశానంలో చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు జరుపుతారు. పైగా అది కరోనా సమయం కావడంతో ప్రతిరోజు సుమారుగా 10 మంది వరకు కరోనా మరియు లేనిపోని కారణాల వల్ల చనిపోవటం ఆ శ్మశానంలో అంత్యక్రియలు జరుపుతూ ఉండటంతో ప్రతి క్షణం అక్కడ ఏదో ఓ శవం కాలుతూ ఉండేది. మరి నేను అంతరాత్రి వేళ శ్మశానానికి వెళ్తున్నప్పుడు కూడా 1-2 చోట్ల చితి తగలబడుతున్న మంటలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి మా తాతయ్యది కావచ్చు అలానే అనుకున్నాను. ఇంకా దగ్గరకు వెళ్తున్న కొలిదే శ్మశానమంతా నిశ్శబ్దంగా నిద్రపోతుంది. మరి ఆ సమయంలో మనుషులెవ్వరూ ఉండరు కదా, అందువల్ల అలాగే ఉంటుంది మరి. అయితే ఆ సమయంలో ఒంటరిగా శ్మశానంలోకి ఎవ్వరికీ వెళ్ళటానికి ధైర్యం చాలదు. కానీ నాపై నాకు పూర్తిగా తెలివి లేకపోవటంతో ఏమీ అర్థం కాని స్థితిలో ఉండటంతో అక్కడికి వెళ్తున్నా. ఇక శ్మశానంలో నా అడుగు పడేసరికి 2 గంటల క్రితమే చితి ముట్టించటంతో అప్పటికే సుమారుగా చితి కాలటం పూర్తయింది. ఇంకా 1-2 గంటల్లో చితి అంతా ఆరిపోతుంది అనే సమయంలో నేను దగ్గరగా వెళ్ళి తాతయ్యని ఇక్కడ కదా దహనం చేసేసాం అంటూ మా తాతయ్య ఆలోచనలతో అక్కడే కూర్చుని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటే నాకదే శ్మశానంలో ఇంకొక వైపు నుండి ఎవరో ఒక వ్యక్తి యొక్క ఏడుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవ్వరూ కనిపించలేదు. కానీ అటువైపు నుండి ఏడుపు ఇంకా వినిపిస్తూ ఉండటంతో మెల్లగా అడుగులు వేస్తూ అటువైపు ముందుకు వెళ్తున్న నాకు కొంత దూరంలో సమాధులు కనిపించాయి. అందులో ఉన్న ఒక సమాధిపై ఓ వ్యక్తి అటువైపు తిరిగి కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. నేను అతనికి దగ్గరగా చేరుకుని, ఎవరు మీరు ఈ సమయంలో శ్మశానాలకు వచ్చి ఏడుస్తున్నారంటే ఏమైంది అని అడగ్గా, ఈ పక్కూరు వాడే రీడు, నిన్న నా స్నేహితుడు చనిపోయాడు, మరి మేము కూడా ఇదే శ్మశానంలో చనిపోయే వాళ్ళకి అంత్యక్రియలు చేస్తాం కదా, అందరిలాగా నా స్నేహితుడికి కూడా ఇక్కడే అంత్యక్రియలు జరిపాం, కానీ వాడి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా, అందుకే ఇంత రాత్రి వేళలో కూడా శ్మశానానికి వచ్చి ఇక్కడ కూర్చున్నా, మరి నువ్వెవరు అని అడగ్గా, మాది ఈ ఊరే, ఈరోజు మధ్యాహ్నం మా తాతయ్య చనిపోయారు, నేను కూడా తాతయ్యను మర్చిపోలేక ఇక్కడికి వచ్చేసాను అని సమాధానం చెప్పాను. అలా కాసేపు నాతో మాట్లాడి, సరే మరి మీ ఇంటికి వెళ్ళవా అని నన్ను అడిగాడు. వెళ్తాను, కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, మా ఊరు వరకు తోడుగా వెళ్తాం, అక్కడి నుండి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పగా, సరే అండి. అంతవరకు సమాధిపై కూర్చుని ఏడుస్తున్న ఆ వ్యక్తి నా వెంట నడుచుకుంటూ వస్తున్నాడు. ఇద్దరం కలిసి మెల్లగా ఆ సమాధిని దాటి ముందుకు నడుస్తుంటే అంతవరకు నాతో పాటు మాట్లాడుతున్న ఆ వ్యక్తి యొక్క గుర్తు ఒక్కసారిగా వినిపించలేదు. ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెనక్కి తిరిగి చూశా. అలా చూసేసరికి ఆ వ్యక్తి శ్మశానం యొక్క సరిహద్దులో నిలబడి ఉండిపోయాడు. అది గమనించి, ఎవండి ఎందుకు అక్కడ ఆగిపోయారు, రెండు వెళ్దాం అని పిలవగా, ఎవరా నువ్వు, నన్ను రమ్మంటావండి, అసలు ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు, నిన్నెక్కడికి రమ్మన్నది ఎవరు అని నాపై తిరుగుబాటు చేయటం మొదలుపెట్టాడు.
నేను అతను ప్రశ్నిస్తున్నా, ఇంతవరకు ఒకలా ఉంటే ఇంతలో ఏమైంది మీకు? అందుకు ఆ వ్యక్తి, నాది పక్కూరే అయినా సరే నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి అని మరింత గట్టిగా మాట్లాడుతాం. ముందిక్కడ నుండి వెళ్ళు, లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతావు అని చెప్పాడు. అయ్యో, ఉన్నట్టుండి ఎందుకలా మారిపోయారో, మీరు వస్తానంటే రమ్మన్నాడు, అంతే తప్ప నీతో నాకేం పని, సరే వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, వెళ్తావు వెళ్తావు, ఎలా వెళ్తావు, నేను ఇక్కడి నుంచి ఎవరు పంపిస్తారో, నువ్వు వెళ్ళలేవు, నాతో పాటు ఇక్కడే ఉండాలి అని ఆ వ్యక్తి నాతో మాట్లాడుతుంటే, మీకేమైనా మెంటలా, మీ స్నేహితుడి కోసం మీరు వచ్చారు, నా తాతయ్య కోసం నేను వచ్చాను, వచ్చి చూసి వెళ్ళిపోతున్నాను, అయినా నన్ను వెళ్ళొద్దు అంటానికి నువ్వెవరు అని అడిగేసరికి, అవునా వెళ్తావా, వెళ్ళి చూడు, ఈ శ్మశానం దాటి ఒక్క అడుగు అవతలకు వేసి చూడు, ఏమవుతుందో చూద్దాం అని మాట్లాడేసరికి, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ సరిగ్గా శ్మశానం పరిధి అవతల అడుగు వేయిపోయా. కానీ అప్పుడే ఎవరు నా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగారు. వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి నా చెయ్యి పట్టుకొని కదలకుండా ఆపేశాడు. ఎవరా నువ్వు, పిచ్చి పిచ్చిగా ఉందా, నన్నెందుకు ఆపుతున్నావు, వదులు అని చెయ్యి విడిపించుకోబోతే, వెళ్ళటం రావటాన్ని ఇష్టం కాదు, ఇది నీ ఇల్లే కాదు కదా అని మరింత గట్టిగా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేసరికి ఒక్కసారిగా వెనక్కి పడిపోయా. అంతే, ఆ వ్యక్తి క్రింద పడి ఉన్న నా మెడ పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపిస్తాడు. నేనెలా కాదురా అంటూ నన్ను పక్కనే మండుతున్న వేరొక చితి దగ్గరకు ఈడ్చుకుపోతున్నాడు. చెయ్యి విడిచిపెట్టండి, అయినా చితి దగ్గరకు నన్నెందుకు తీసుకువెళ్తున్నారు, నేనేం తప్పు చేశా అని గట్టిగా అరవగా, ఎవర్రా మీరంతా, ఎందుకింత రాత్రి వేళ ఇక్కడ నడుస్తున్నారు అన్న పిలుపు వేరొక చోటు నుండి వినపడింది. నేను అటువైపుగా తిరిగి చూస్తే సుమారుగా 50 సంవత్సరాల వయసులో ఉన్న ఒక వ్యక్తి, శరీరం చుట్టూ కూడా తెల్లని ఓ క్లాత్ చుట్టుకొని ముఖానికి అడ్డంగా ఉన్న ఆ క్లాత్ని పక్కకు తీస్తూ మా దగ్గరికి నడుచుకుంటూ వస్తూనే, ఎందుకు మీ ఇద్దరు అలా పోట్లాడుకుంటున్నారు, ఏం జరిగింది? ఆ వ్యక్తి మాకు దగ్గరగా వచ్చి నన్ను పట్టుకుని ఉన్న ఆ వ్యక్తిని చూస్తూ, రే దుర్గయ్య నువ్వా, ఏమైంది, వీడెవడు అని అడగ, వీళ్ళ తాతయ్య ఈరోజు చనిపోయాడంట, అతన్ని చూడటం కోసం ఈ రాత్రి వేళల్లో వచ్చి మనల్ని నిద్రపోకుండా చేస్తున్నాడు అని ఆ వ్యక్తి చెప్పేసరికి, అవునా, అసలు వీడికి ఇంత రాత్రి వేళ ఈ శ్మశానంలో పనేంటి అంటూ, దుర్గయ్య వీళ్ళెలా వదిలిపెట్టకూడదురా, చేతిలో పడేసి తగలబెట్టేద్దా అంటూ నన్ను పట్టుకుని ఉన్న దుర్గయ్యతో చెప్తూ వారిద్దరూ కలిసి నన్ను పట్టుకొని ఇంకా చిన్నగా మండుతున్నటువంటి ఆ చితి వద్దకు లాక్కపోతుంటే, వీళ్ళు నిజంగానే తగలబెట్టేసేలా ఉన్నారు అని అర్థమైంది నాకు. నా ఒళ్ళంతా చెమటలు పట్టేసి పూర్తిగా భయపడిపోయి బిగ్గరగా ఏడుస్తూ ఉంటే వారి చెరడుండి తప్పించుకోవాలని చూస్తున్నా. ఒకరు కాళ్ళు ఇంకొకరు చేతులు పట్టుకొని ఆ చితి వద్దకు నన్ను మోసుకెళ్ళిపోతున్నారు. అది చూసి నేను మరింత గట్టిగా అరుటెత్తా. అక్కడ నిద్రపోతున్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా లేచి నా దగ్గరకు వచ్చారు. అలా దగ్గరగా చేరుకున్న వాళ్ళంతా మనుషుల్లా లేరు, చాలా విచిత్రంగా ఉన్నారు, నల్లగా కనిపిస్తున్నారు. కొందరు తెగిపోయిన శరీరాలతో ఉంటే కొందరు ఫుల్లంతా తెల్లని వస్త్రాలు చుట్టుకొని ఉన్నారు. మరికొందరికి ఆకారం అనిపించకపోయినా తలపై జుట్టు మాత్రం విరబోసి ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళంతా నా చుట్టూ చేరి శ్మశానం నుండి బయటికి రాకుండా చూస్తే భయంతో వణికిపోతున్న నేను వారి నుండి తప్పించుకొని పరిగెడుతున్నా. కానీ నేను పరిగెడుతుంది శ్మశానంలో మాత్రమే, బయటకు వెళ్ళలేకపోతున్నాను. దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరుస్తూ ఆ శ్మశానం అంతా పరిగెడుతూ ఉంటే అప్పటికే అక్కడ ఉన్న వారంతా కూడా నిద్రలేచి చుట్టూ ఒక వలయం వలె కాపు కాచి మరీ తప్పించుకోవాలని చూస్తున్న నన్ను పట్టుకున్నారు. నన్ను చితి మంటల్లో పడేద్దామని మంట దగ్గరికి తీసుకువెళ్తుంటే అప్పుడే ఒక వ్యక్తి అటువైపు నుండి గట్టిగా అరుస్తూ వారి తిట్టుకుంటూ వస్తున్నాడు. వాడిని ఎందుకలా భయపడుతున్నారు, ఏదో తెలియకొచ్చాడు, మర్యాదగా వదిలిపెడతారా లేదా ఇంకేమైనా ఉందా అని తన చేతిలో ఉన్న కర్రను నేలకు గట్టిగా కొడుతూ మా వైపు దూసుకొచ్చాడు. అప్పటికే నన్ను మంటల్లో పడి కాల్చేయాలని చూస్తున్న వారంతా నన్ను అక్కడే క్రింద పడేసి దూరంగా పరిగెడుతుంటే ఆ వ్యక్తి నాకు దగ్గరగా చేరుకుని, రే రాణా నువ్వెందుకరా ఈ సమయంలో వచ్చావు అని మరింత వేగంగా నా వైపు వచ్చి
దగ్గరగా చేరుకుపోతుంటే ఎవరు కానీ చావబోతున్న నన్ను రక్షించారు అని కృతజ్ఞతగా అతని వంక చూడాలనుకుంటా. అది ఎవరో కాదు, మా తాతయ్య. తెల్లని పంచ లాల్చతో చేతిలో ఉన్న కర్రను నేలకు వేసి గట్టిగా కొడుతూ, రే, ఈ సమయంలో ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నిన్నెవరెక్కడికి తీసుకొచ్చారు? ముందెక్కడి నుంచి వెళ్ళు అని చెప్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, తాతయ్య చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నారని. తాతయ్య, నీకోసమే వచ్చాను, రా ఇంటికి వెళ్దాం అని పిలిస్తే, నేనెలా వస్తారా మీతో? నేను ఇప్పుడు మీతో కలిసి జీవించలేను కదా అని చెప్తుంటే, లేదు తాత, నువ్వు మాతో పాటు రావాలి, మాతోనే ఉండాలి అని నేను అంటుంటే, నువ్వెళ్ళు, నేను ఇక్కడే ఉండాలి అని చెప్తున్నాడు. నేను తీసుకుని మాత్రమే నేను ఇంటికి వెళ్తాను, లేదంటే నేను కూడా ఇక్కడే ఉండిపోతా అని చెప్పగా, నువ్వెక్కడ ఉండటం కుదరదు, ఎంతసేపని నేను కాచుకొని కూర్చుంటాను, ఒకవేళ నిద్ర మైకంలో రెప్ప వేసానట్లే చాలు, వీళ్ళంతా నేను చంపేస్తాను అని నా చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించారు. అంతే, అంతవరకు శ్మశాన ప్రాంగణం దాటలేడు రీడు. అవ్వలేడుక ఆ ప్రాంగణం దాటి బయట అడుగుపెట్టా. మెల్లగా నడుస్తున్న నన్ను చూసి, వేగంగా నడవరా, వాళ్ళంతా మళ్ళీ వచ్చేస్తారు అని చెప్పేసరికి నేను వేగంగా అడుగులు వేస్తుంటే నా వెంట తాతయ్య నన్ను నడిపిస్తున్నాడు. మరింత కంగారు పడుతూ, మనం వెంటనే ఇంటికి చేరుకోవాలి, లేదంటే ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్తుంటే నేను మరింత వేగంగా అడుగులు వేస్తున్నా. తాతయ్య కూడా నా వెంట వస్తున్నారు. సుమారుగా ఓ 20 నిమిషాలు నడవలసిన మార్గం 5 నిమిషాలకే నడిచేసి ఊరిలోకి చేరుకోబోతున్నా. తాతయ్య అక్కడే నిలిచి, ఇక నువ్వు వెళ్ళు, నేను వెళ్ళాలి అని చెప్పగా, తాతయ్య నువ్వు కూడా రా అని అతన్ని పిలుస్తున్నా. రే, నేను రాకూడదు, నువ్వు వెళ్ళినన్నా అని చెప్తున్నారు. ఇక అప్పటికే వర్షం కురుస్తుంది, కానీ ఊరిలోకి చేరుకునే వరకు వర్షంలో తడుస్తున్నాను అన్న ఫీలింగ్ లేదు. అప్పుడే వర్షంలో నేను తడుస్తున్నాను అన్న ఫీలింగ్ కలిగితే అక్కడ మా ఇంటి వద్ద బయట నిద్రిస్తున్న వాళ్ళంతా వర్షం పడుతుందని ఇంట్లోకి వెళ్తూ టెర్రస్పై నిద్రపోతున్న నేను ఇంకా క్రిందకి రాకపోయేసరికి మా అన్నయ్య నాన్న వాళ్ళంతా టెర్రస్పైకి వెళ్ళి చూశారు. కానీ నేను అక్కడ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళానో అర్థం కాలేదు. నా కోసం ఇంకా వెతుకుతుంటే ఏమో, ఒకవేళ బాత్రూమ్ కోసమని ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడేమో అని మా అన్నయ్య అటువైపుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పటికి నేను తాతయ్య పక్కనే నిలబడి ఉన్నాను. రా తాతయ్య, ఇంటికి వెళ్దాం అని అంటుంటే కొంత దూరంలో ఉన్నటువంటి మా అన్నయ్య గొంతు నాకు వినిపించింది. ఇక మా అన్నయ్యకి నేను కనిపించాను. వీడెవరితో మాట్లాడుతున్నాడు, అయినా ఇక్కడ వీడికి ఏం పని అని మరింత వేగంగా పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చి, రే, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగేసరికి నాలో నేను మాట్లాడుకుంటున్నా. వెంటనే నా భుజం తట్టి, రే కుమార్, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావురా అని అడిగాడు. అందుకు నేడు అన్నగా, ఇదిగో తాతయ్య ఇక్కడే ఉన్నారు, ఇంటికి రమ్మంటే రాను అంటున్నారు అని మళ్ళీ వెనక్కి తిరిగి తాతయ్యను చూపించిపోతే, అంతవరకు నా పక్కనే ఉన్న తాతయ్య కనిపించలేదు. రే, ఏమైందిరా నీకు, పిచ్చిగాని పట్టిందా ఏంటి, తాతయ్య చనిపోయారు కదా, నీకెలా కనిపిస్తున్నారు అని అడగా, లేదన్నయ్య, శ్మశానం నుండి నేను తాతయ్య కలిసి వచ్చాం, ఇంతవరకు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్తుంటే వీడేదో భ్రమలో ఉన్నట్టున్నాడు అని నా చెయ్యి పట్టుకుని అక్కడి నుండి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు అన్నయ్య. ఇంటికి వెళ్ళాక అందరితో ఆ విషయం చెప్పగా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, అలాగే భయపడ్డారు. కొందరైతే, ఎప్పుడూ తాతయ్యతో కలిసి ఉండేవాడు కదా, అందుకే ఏదో భ్రాంతిలో ఉండిపోయావు అనుకున్నారు. కానీ అంతవరకు జరిగింది ఇంకా నా కళ్ళ ముందు మెదలాడుతూ ఉంది. లేదు, ఇది అబద్ధం కాదు, నిజంగానే తాతయ్య నేను కలుసుకుందా, ఎవరు నమ్మరేంటి అని అనుకున్నా. తర్వాత మొదటి నుండి జరిగిన విషయమంతా చెప్పగా, నువ్వేదో భ్రమలో ఉన్నావు తప్ప తాతయ్యని కనిపించలేదు అని మళ్ళీ నన్ను హేళనగా మాట్లాడుతుంటే, ఇక చెప్పి లాభం లేదు కదా, నిజమో అబద్ధమో అన్నదే నాకు మాత్రమే తెలుసు, సరే మీతో నాకెందుకు అని ఊరుకుంటా. అయితే కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో అప్పుడప్పుడు కూడా కొన్ని సిమ్టమ్స్ ఎదురయ్యేవి. అది కూడా తాతయ్య ఇంట్లో తిరిగాడినట్టుగా, మమ్మల్ని నిద్రలేపినట్టుగా, ఆకలిగా ఉంది ఆహారం పెట్టండి అని పిలుస్తున్నట్టుగా అనిపించేది.
అప్పుడు వారందరికీ అర్థమైంది, నిజంగానే నాకు ఆ రాత్రి మా తాతయ్య కనిపించుంటారని. అలా కొద్ది రోజులు గడిచింది. తర్వాత కొద్ది రోజులకి అలాంటి దృశ్యాలు ఏవీ ఎదురు కాలేదు. మరికొన్ని రోజుల్లో తాతయ్య గురించి మేము కూడా ఆలోచించడం మానేస్తాం. ఇది నా జీవితంలో జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన అంటూ కుమార్ గారు మనతో ఈ స్టోరీని షేర్ చేసుకున్నారు. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి మాతో పాటు షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.